శ్రీమాత్రే నమః, ఓం నమో గణపతయే నమః. ఇక్కడ లక్ష్మీ గణపతి అనుగ్రహం గురించి మనం తెలుసుకుందాం. లక్ష్మీ గణపతి అని ఎందుకు ప్రధానంగా తెలుసుకోవాలి అంటే, ఇక లక్ష్మీ యొక్క అవసరం మనందరికీ తెలిసిందే. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే మనకు ఎన్నో సంబంధం లేని సంబంధాలన్నీ వస్తాయి. నిజానికి వాళ్ళు సంబంధంలో ఎంత ఎక్కువ తక్కువలు ఉన్నా అన్నీ సరిపెట్టుకోగలుగుతారు. ఉదాహరణకు కులం కావచ్చు, మరో మతం కావచ్చు, మరొకటి కావచ్చు. డబ్బు ఈ రోజున ఎంతటి ప్రధాన పాత్రను పోషిస్తుందో మనందరికీ తెలుసు. అందుకే దీన్ని ధనం మూలం ఇదం జగత్ అన్నారు. ఈ జగత్తుకు మూలమైనటువంటిది ధనమే. ఇది ఏ వ్యక్తిని అడిగినా, ఈ ప్రపంచంలో ఏ భాష వచ్చిన వారిని అడిగినా ఇది తప్పు అని ఎవ్వరూ చెప్పరు. మతాల గురించి, దేవుడి గురించి కుమ్ములాటలు ఉండవచ్చేమో, కానీ డబ్బు ప్రమాణం కాదు, ఇది మూలం కాదు అనేవాళ్ళు ఎవరన్నా ఉంటే అప్పటి మందం ఏదో మాట్లాడి గెలవగలరేమో, కానీ జీవితంలో తప్పకుండా ఓడిపోతారు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. మరి ఇంత ధనము ఒకరి వద్ద ఉండడానికి, ఇంకొకరి దగ్గర ఉండకపోవడానికి, ఎంతో కష్టపడితే కానీ ఒకరికి రావడానికి, అనాయాసంగా మరికొంతమందికి రావడానికి కలిగినటువంటి అవకాశం ఏమిటి అంటే, మన సాంప్రదాయబద్ధమైనటువంటి శాస్త్రాలలో ఘోషిస్తున్నది ఏమిటి అంటే, వాడి పూర్వజన్మ యొక్క సుకృతము, వాడి యొక్క కర్మ, పూర్వజన్మ అనుష్ఠానము అని చెప్తా ఉన్నారు. చాలా సంతోషం అండి. మరి పూర్వజన్మ దాన్ని బట్టి అన్ని కర్మలు నడుస్తుంటాయి. మరి ఈ ధనాన్ని మేం పొందాలి అని అంటే, మానవుడు సర్వోత్కృష్టమైనటువంటి జన్మ ఇది, ఎంతో విశేషమైనటువంటిది. ఇక్కడ జీవన్ముక్తిని సాధించగలుగుతాడు మానవుడు. ఈ జన్మ ఉంటే చాలు, మానవ జన్మ అతి దుర్లభమైంది, ఇది చివరి జన్మ అంటూ మళ్ళీ కర్మలంటే అని రావచ్చును. నిజమైందే ఆ మాట. ఎటువంటి దుర్మార్గపు పనులు చేస్తున్న వాడికి కూడా భగవంతుడు ఇచ్చినటువంటి చివరి అనుకూలత అవకాశం ఏమిటంటే ఈ మానవ జన్మ. అది నిజంగా ఇతర మతాల్లో కూడా కొన్ని చొచ్చుకొని వెళ్ళి చూడగలిగితే, ఇది వాళ్ళు స్పష్టంగా ఇలా చెప్పకపోవచ్చేమో కానీ మరోలా చెప్పినా ఇదే సరైన సమాధానం. ఏమిటంటే, నీవు ఒక పని చేస్తూ ఉన్నావు అంటే ఆ పనిని నీ మతిలో అలా తోచడానికి గల కారణం అంతకుముందు ఉన్నటువంటి నీ మనస్సుకు సంబంధించినటువంటి వ్యాపారము, దానికి ఉన్నటువంటి చేష్టాయుతమైన తెలివితేటలు, ఇవన్నింటినీ మనం అధిగమించాలంటే ఏం చెయ్యాలి? ఈ కర్మల నుంచి విముక్తిని పొందాలి అంటే డబ్బు కావలసిన చోట ముక్కు మూసుకొని తపస్సు చేస్తే వస్తుందా అంటే కాదు. ఎందుకంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలు కూడా చెప్పాడు, ఏదైనా మానవుడు తనకు కావలసినటువంటి వాటిని కర్మజీవనం ద్వారానే సంపాదించుకోవాలి. అందులో మరి డబ్బు లేదు, డబ్బు యొక్క అవసరం మనకుంది అన్నప్పుడు కూడా మనము దానికి ఏ విధమైనటువంటి మార్గాన్ని అన్వేషిస్తే మనకు కావలసిన డబ్బు వస్తుందో, ఏ డబ్బు ద్వారా మనము ధనాన్ని ఆశించి దాన్ని ఉపయోగించుకుంటే మనకు ఈ పాపభూయిష్టముల నుంచి బయటపడి భగవత్ సాక్షీభూతాన్ని పొందగలుగుతాము. అటువంటి విశేషమైనటువంటి ధనంలో కొంతమంది అప్పుల పాలై అనేక రకాలైన కష్టాల పాలవుతూ ఉన్నారు. మరి వీరికి ఏదైనా ఒక మార్గము ఉందా అని చూస్తే గనక, హిందూ సాంప్రదాయంలో ఒక సమస్యకు పరిష్కారం లేదు అని చెప్పడానికి అవకాశం ఎక్కడా కూడా లేదు. అందులో ఏమిటి అని అంటే, మనకు విశేషమైనటువంటిది ఈ లక్ష్మీ గణపతి యొక్క ఉపాసన, లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన. గణపతి అంటేనే మనకు తెలుసు విఘ్నాలన్నీ కూడా హరించేటువంటి వాడు ఆ విఘ్నేశ్వరుడు. అందులో లక్ష్మీ గణపతి అంటే మనకు ఈ లక్ష్మిని కటాక్షింపజేసేటువంటి గణపతి గనక ఈయనను లక్ష్మీ గణపతి అన్నారు. ఎందుకు లక్ష్మీ గణపతిని పూజించాలి అంటే, ఇక్కడ మనకు దేని వలన విఘ్నములు పొందుతున్నామో ఆ విఘ్నముల నుంచి విముక్తిని కలగాలి అని అంటే, అది డబ్బుపరమైనటువంటి
విఘ్నములైతే మరి ఆ డబ్బు ద్వారానే ఆ విఘ్నాలు తొలగిపోతాయి. దానివలన మనము లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహం కోసం యథాశక్తి మూలమంత్ర జపాన్ని కనుక మనం చేసి లేదా చేయించడం ద్వారా ఆ యొక్క మంత్రానికి తగిన ఉపాసనా విధానంగా ఉండేటువంటి లక్ష్మీ గణపతి మండపారాధన చేసుకుని అవకాశం కలిగినటువంటి వాళ్ళు, కాస్త పెద్ద ఎత్తులో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు లేదా పెద్ద ఎత్తున ధన అవసరాలు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారు లక్ష్మీ గణపతి యొక్క హోమాన్ని కూడా నిర్వహించుకోగలిగితే మీకు ఇది రుణరూపేణా కూడా మీకు లభించే అవకాశం ఉంటుంది. మరి అవసరాలు తీరడం కోసము మీరు చెప్పినట్లుగానో ఇంకొకరు చెప్పినట్లుగానో రుణం కూడా తీసుకున్నాం స్వామి, ఆ రుణాలే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి అంటే అక్కడ రుణ విమోచన మంత్రాన్ని మనము పఠించినట్లయితే గనక ఈ రుణ విమోచనం ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి. లక్ష్మీ గణపతి అనుగ్రహం వలన మనకు లోన్ వస్తుంది, ఇది చాలా సంతోషం. కానీ వచ్చినటువంటి లోన్ను మనము ముందుగానే ఎలా తీర్చాలి అనేటువంటి తెలివితేటలు ఉండాలి. ఆ పరిస్థితుల్లోనే భగవద్ అనుగ్రహం లభిస్తుంది. లేదా అన్యోన్యమైనటువంటి బ్రాహ్మణులు శక్తి కొలది వారు మీకు ఈ యొక్క లక్ష్మీ గణపతి స్థవనం ద్వారా మీకు కావలసినటువంటి స్థితిని కలగజేస్తే మరి మీరు దాన్ని ఎలా పొందుతారు, పొందినటువంటి ధనాన్ని ఏ విధంగా మీరు ఖర్చు పెడుతున్నారు అనేది కూడా అందులో ఒక అంతర్భాగమే. ఇలాంటి డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు తగు జాగ్రత్తలు బాగా ఆలోచించాలి. అవసరమైతేనే లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహాన్ని కోసం మనము తీవ్ర ప్రయత్నాన్ని చేయాలి. సహజంగా రోజు పూజించుకునే లక్ష్మీ గణపతి వల్ల వచ్చే నష్టం లేదు, కానీ కొన్ని ప్రయోగాల వలన ధనాన్ని మనకు అపురూపంలో అయినా సరే పర్వాలేదు రావాలి అనుకునే వాళ్ళు చేసే ప్రయోగాల వల్ల ఈ డబ్బు వస్తుంది. కానీ వచ్చినటువంటి డబ్బు వల్ల ఇది వినాశకాలే విపరీత బుద్ధి అని వచ్చిన ధనము మనం విపరీతమైనటువంటి బుద్ధి యొక్క చేష్టత వలన నశించిపోయే అవకాశం ఉంటుంది. కనుక ఇక్కడ దేవతల్ని చాలామంది తెలియక నిందిస్తూ ఉంటారు. దేవతాన్వయమంతా కూడా మీకు తథాస్తు అని ఇచ్చేటువంటి వాళ్ళే. కనుక వాళ్ళు ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి అనేటువంటిది జీవుడి యొక్క పరితాపంలో ఉంటుంది. ఈ పరితాపంలో ఏదైనా తప్పులు సంభవిస్తే మరలా కొన్ని మార్గాలు ఉన్నాయి, వాటి ఉపదేశాల ద్వారా మనం సమస్యల నుంచి విముక్తిని పొందవచ్చు. అంటే ఇక్కడ ధనం మూలం ఇదం జగత్ అంటే ధనము ఈ జగత్తుకు మూలమైనటువంటిది. ధనము లేనిది మనము గౌరవాన్ని కానివ్వండి లేదా స్థాయిని కానివ్వండి లేదా మరొక సంబంధమైనటువంటి విషయాల్లో కావలసినటువంటి వాటిని మనం పొందలేము అని చెప్పుకోవాలి. అది కలియుగంలో ప్రధానంగా చెప్పబడినటువంటి మాట. ఇంత విశేషమైనటువంటి మరి ఆ లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహం ద్వారా ధనము లేని వారు ధనవంతులవుటే కాకుండా వాటిని అజ్ఞానం చేత ఏదైనా మనం తెలియక తప్పుడు ఖర్చుల వల్ల మనం ఏదైనా రుణాల పాలైపోతే గనక ఆ రుణము రుణ విమోచన మంత్రం ద్వారా మనము ఆ యొక్క సమస్యను పోగొట్టుకొని ఈ యొక్క రుణాల నుంచి విముక్తిని పొందే అవకాశం ఉంటుంది. మనకు ప్రతి సమస్యకు కూడా మనకు మార్గం ఉంటుందండి. ప్రతి మార్గానికి తగిన విధంగా అన్వేషించి మనం పొందితే మన జీవితంలో మనకు కావలసినవన్నీ మనకు లభిస్తాయి. స్వస్తిహి.